మెగాస్టార్ చిరంజీవి గారి 68వ జన్మదిన సందర్భంగా టైమ్స్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నిర్వహించినటువంటి 50 రోజుల పాటు 50 మంది సినీ ప్రముఖుల యొక్క అభిప్రాయాలని చిరంజీవి గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తీకరిస్తూ వారందరి మెసేజ్లు తీసుకుని నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం. ఎందుకంటే చిరంజీవి గారి గురించి 4 మంచి మాటలు చెప్పండి అంటే మాటల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, లేకపోతే సందర్భం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలాంటి మెగాస్టార్ గురించి చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని ముందుగా నేను అభినందిస్తున్నాను. శివ మల్లాల చేసినటువంటి ఈ ప్రయత్నం నిజంగా చిరంజీవి గారికి పట్ల ఆమె అభిమానాన్ని చాటుకోవాలనుకున్నట్టు ప్రతి ఒక్కరికి ఒక చక్కని వేదిక కల్పించాడు శివ. ఐ అప్రిషియేట్ దట్. ఇంకా చిరంజీవి గారి గురించి ఏం చెప్పాలి, చిరంజీవి గారి జర్నీ గురించి ఏం చెప్పాలి, ఏం చెప్పినా పునరావృతం దోషం అంటకుండా చిరంజీవి గారిని గురించి చెప్పడం అనేటువంటిది సాధ్యపడేటువంటి విషయం కాదు. 45 సంవత్సరాలు రేపు సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 22 నాటికి 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నటువంటి చిరంజీవి గారి చలనచిత్ర జీవిత ప్రస్థానంలో ఎన్నెన్నో అద్భుతమైన ఘట్టాలున్నాయి, ఎన్నెన్నో విజయ ప్రస్థానాలున్నాయి, ఎంతో గొప్ప పోరాటం ఉంది, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి గొప్ప ప్రయాణం అయింది. అలాంటి ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, ముఖ్యంగా నటుడిగా సాధించింది ఎంత అనేటువంటిది ఒకవైపు తూకం వేసుకుంటే, ఒక మనిషిగా సాధించింది ఎంత అనేటువంటిది మరోవైపు తూకం వేసుకుంటే, రెండింటి వైపు కూడాను ఒక సమతుల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ఆయన కొనసాగించు, ఒక యాక్టర్గా సమాజంలో ఎంత గొప్ప సేలబిలిటీని, ఎంత గొప్ప గ్లామర్ని, ఎంత గొప్ప చరిష్మాన్ని సాధించుకున్నారో, ఒక మానవతా మూర్తిగా అంతకంటే గొప్పగా తన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి చిరంజీవి గారు తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవి గారుగా నిలిచిపోతారంటున్నారో సందేహం. ఆయన జీవితం 68 సంవత్సరాలు పూర్తయింది. సహస్రాల పాటు ఆయన నిండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఆశిస్తూ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడాను నిత్యం ఆయన యొక్క పురోభివృద్ధిని, ఆయన యొక్క ఆయురారోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఉంటారు. ఎంతోమంది ఆయన ఇన్స్పిరేషన్తో తమ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నారు. అలాంటి వాళ్ళ అభిమానం, అందరి అభిమానం కూడగట్టుకుని కూడ తీసుకొని ఆయనకు నిండు హీరోయిన్లు జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు, మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అవ్వండి. నమస్తే, థ్యాంక్ యూ.